చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు ఏపీ పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టించాయి. అరెస్టు చేయాలనుకుంటే నంద్యాలలో అరెస్టు చేసి అక్కడి మెజిస్ట్రేట్ ఎదుటే హాజరుపరచకుండా 8 గంటలకు పైగా సుదీర్ఘ ప్రయాణం చేయించి విజయవాడకు తీసుకొచ్చి హడావిడి చేయటం చూస్తుంటే ఎవరి ఒత్తిడితోనూ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి విజయవాడలో చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఎన్నో క్లిష్టమైన కేసులు వాదించిన అనుభవం ఉన్న నాకు నా న్యాయవాద వృత్తిలో ఏనాడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని అన్నారు. విజయవాడ కోర్టులో వాదనల సందర్భంగా సిద్ధార్థ లూత్రా లేవనెత్తిన ప్రధాన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో సిఐడి పోలీస్ అధికారుల తీరును చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా తప్పుపట్టారు. కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమన్నారు. 2021లో నమోదైన ఈ కేసులో నిందితులందరికీ ఇప్పటికే బెయిల్ వచ్చిందని అన్నారు. హైకోర్టులో తీర్పు కూడా రిజర్వ్ అయిన ఈ కేసు ఎప్పుడో ముగిసిందని అన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా చంద్రబాబును ఇరికించాలని తిరిగి కేసు ఓపెన్ చేశారని అన్నారు. కేసులో ఆరోపణలన్నీ ఆధారాలు లేవని పూర్తిగా ఊహాజనితమన్నారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబుపై కుట్ర పన్నిందని, కేసులో పెట్టిన సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదని అన్నారు. A35 భాస్కర్ ప్రసాద్ ను అదుపులోకి తీసుకోవటానికి కూడా సెక్షన్ 409 వర్తించదు అని అన్నారు. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోయినా సిఐడి ఎలా అరెస్టు చేస్తుందని అడిగారు. రిమాండ్ రిపోర్టులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాడిన భాషను గమనించండి అని గుర్తు చేశారు. చంద్రబాబును నంద్యాలలో అదుపులోకి తీసుకుని నంద్యాల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశమున్నా ఆ పని ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. తమ టార్గెట్ ప్రకారం అనుకున్న చోటే చంద్రబాబును న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా 24 గంటల పాటు ఎందుకు నిర్బంధించారో అర్థం కావటం లేదని అన్నారు. సిఐడి ఆరోపించినట్లు చంద్రబాబు లండన్ వెళ్లటం లేదు, ప్రజల మధ్యే తిరుగుతున్నారు. చంద్రబాబును 6 గంటలకు అరెస్టు చేసినట్టు సిఐడి చెబుతోంది. శుక్రవారం రాత్రి 11 గంటలకే సిఐడి పోలీసులు నంద్యాలలో చుట్టుముట్టారు. కాబట్టి శుక్రవారం రాత్రి 11 గంటలకు అరెస్టు చేసినట్టుగా పరిగణలోకి తీసుకోవాలి. రాత్రి 11 గంటలకు చుట్టుముట్టడం వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించటమే అని అన్నారు. సిఐడి అధికారుల కాల్ డేటా రికార్డులను అందించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని అడిగారు. పోలీసులు 48 గంటల కాల్ డేటా కోర్టుకు సమర్పించాలని అన్నారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరమని అన్నారు. ఇది అనుబంధ పిటిషన్ మాత్రమే అని, రిమాండ్ రిపోర్ట్ వరకు మాత్రమే వాదనలు పరిమితం చేయాలని, రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ఊహాజనితంగా ఉన్న రిమాండ్ రిపోర్టును వెంటనే తిరస్కరించాలని కోరుతూ పంజాబ్ మణీందర్ సింగ్ కేసును సిద్ధార్థ లూత్రా ప్రస్తావించారు.